నమస్తే సార్. నమస్తే సార్. సార్, మార్గదర్శి మీద దాడులు చూసాం మనం, సిబిసిఐడి. ఇక్కడ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి తరఫున రామోజీరావు గారు, శైలజ గారు కేసు వేశారు. దానికి సంబంధించి ఫస్ట్ ఇది అసలు మా కోర్టు పరిధిలో ఉందా లేదా అనేది ముందు మేము పరిశీలించాలని లాస్ట్ టైం చెప్పారు. మరి మొన్న అసలు కంప్లీట్గా దీని మీద వాళ్ళు చేస్తున్న ఎన్క్వైరీలు కానీ అన్నీ ఆపేసేయండి, దాడులు అన్నీ ఆపేసేయండి, ఇప్పటి వరకు ఉన్న రికార్డులంతా మాకు సబ్మిట్ చేయండి అని వచ్చింది. అసలు ఏంటి సార్ ఈ కేసు, ఏంటి దీని పూర్వాపరాలు ఏంటి సార్? అసలుగా రామోజీరావు మీద కేసు అంటే సామాన్యమైన కాదు వాళ్ళ ఉద్దేశాల్లో. ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో చూస్తారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నేరం అంటే బాధితులు ఏదన్నా కానీ నేరం జరిగినట్టుగా ఉంటే దాని ప్రకారం కేసులు విధి విధానాలు. యాక్చువల్గా ఇదేంటంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం కేసు పెట్టారు. వాటింగ్ ఏంటంటే రామోజీరావు మార్గదర్శన చిట్ ఫండ్ మీద పబ్లిక్ వద్ద డబ్బులు తీసుకొని దాన్ని ఆ చిట్ ఫండ్లోనే డిపాజిట్ చేయాలి, చిట్ ఫండ్ యొక్క దాంట్లోనే ఉండాలి. కానీ ఆ డబ్బులు ఇతర ఖాతాలకు వేరే వ్యాపారులకు ట్రాన్స్ఫర్ చేశారు, డబ్బులు దుర్వినియోగం అవుతుంది. దాంతోపాటు కోరిన అంటే చిట్టి లిఫ్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేరు, దీని విషయం మీద కేసు చేశారు. వాస్తవానికి ఇది ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసు. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళింది ఏమిటి అంటే ఇది అసలు నేను ఎవరికి డబ్బులు ఎగ్గొట్టినట్టు బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదు. సో ఇది అనేది రాజకీయ దురుద్దేశంతో పెట్టబడిన కేసు. దీనికి అందున ఇది మాది ఈ మార్గదర్శి అనే ప్రధాన కార్యాలయం, ఇదంతా వ్యవహారం అంతా కూడా హైదరాబాద్లో ఉంది. వాళ్ళకు వాళ్ళు డిఫెన్స్ చేస్తున్న విషయం హైదరాబాద్లో కాబట్టి ఈ కేసు చెల్లుబాటు కాదు, తగిన చర్యలు తర్వాత మాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం. మొదట కోర్టు కూడా దీన్ని పరిశీలించి వాయిదా వేస్తూ చివరాఖరికి నిన్న ఏంటంటే ఈ ఫర్దరు ఏ చర్యలు తీసుకోకుండా స్టే ఆర్డర్ మాదిరిగా ఆదేశాలు ఇచ్చింది. ఇది ప్రస్తుతానికి స్టేటస్. అసలు దీని పూర్వపరాలేంటి, ఇది వైఎస్ఆర్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది, అప్పుడే మనం ఉండవల్లి గారు ఈ కేసుని వేయడం, ఆ తర్వాత ఇది యాక్చువల్గా ఇంకోవైపున సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీట్ అయ్యింది జగన్ గవర్నమెంట్. అవును, ఆయన ఉండవల్లి వేసిన కేసులోనే తను కూడా ఇంప్లీట్ అయింది, అదొక పక్క నడుస్తుంది. అది నడుస్తున్నప్పుడే మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ కంప్లైంట్ ఇచ్చినట్టుగా సిబిసిఐడికి, వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం, ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పెట్టారు. మొత్తం అన్ని బ్రాంచ్ల మీద చేస్తున్నారు. మనకు మామూలుగా మనకి అంటే నేను లాయర్ కాదు, మీరు కూడా కాదు, మామూలుగా అయితే ఇప్పుడు హెడ్ క్వార్టర్లు ఎక్కడున్నా ఒక బిజినెస్ జరిగే చోట చట్ట ప్రకారం జరగకపోతే ఆ ప్రభుత్వాలు కేసు పెట్టడంలో పెద్ద ఇది మనకు కనబడదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఇప్పుడు కొన్ని సామ్రాజ్యవాద కంపెనీలు ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీలు, అవి అమెరికాలో ఉండదు హెడ్ క్వార్టర్, వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ జరుగుతున్నాయి, అది కరెక్ట్గా ఈ దేశ చట్టాలకు అనుగుణంగా లేనప్పుడు చేస్తారు. అట్లాగే ఇది రెండు చట్టాల మీద కేసులు పెట్టారు సార్, ఒకటేమో మీరు అన్నట్టు ఈ చట్టము చిట్ ఫండ్ చట్టము, ఇంకొకటి అక్కడ ఆంధ్రప్రదేశ్ చట్టం ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం మదుపరులకు సంబంధించిన చట్టం అది, ఆ మధుపర్ల డిపాజిటర్స్కి సంబంధించిన చట్టం, ఆ డిపాజిటర్స్ చట్టాని కింద కూడా దీన్ని పెట్టారు. ఈ రెండు జరిగాయి. సో ఇది జరిగినప్పుడు ఇక్కడ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు కోర్టు దాన్ని చెప్పింది. దీని మీద ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందంటారా సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? వాస్తవంగా ఎక్కడైనా సరే మన రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా, ఉన్నత న్యాయస్థానం మన ప్రజలకు ఇచ్చిన హక్కు ఏంటంటే ఒక ఏదంటే ఎక్కడైనా అన్యాయం జరగకపోతే జరుగుతుందేమో కాబట్టి అక్కడ జరిగిన తీర్పును కానీ విధానాలు కానీ మళ్ళీ పై కోర్టు కానీ పై వ్యవస్థ కానీ ఆశ్రయించే వెసులుబాటు ఉంది. ఆ విధంగానే కింది కోర్టు, ఆ కోర్టు నుంచి స్పెషల్ కోర్టు, స్పెషల్ కోర్టు నుంచి మనకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, ఇక్కడ కూడా మనకేమైనా న్యాయం జరిగింది అనిపించకుండా లేదా ఎక్కడైనా ఏదన్నా మనకు ఏదన్నా తక్కువైంది అనిపించినప్పుడు, సరియైన న్యాయం జరగలేనప్పుడు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు, ఇది వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాసెస్. సో దీన్ని అసలు ఇది కేసుగా కాకుండా అసలు ఇది ఎలా మొదలయ్యింది అంటే రాజకీయ అవసరాలే, మనం అవునన్నా కాదన్నా అనుకోకుండా రామోజీరావు గారు మార్గదర్శిగా ఒకటే కాదు, తనకు ఈనాడు అనే ఒక పేపర్ టీవీ ఇక్కడి నుంచి ఈ కోణం నుంచి చూడ రామోజీరావు అంటే మార్గదర్శి, మొదట మార్గదర్శి అయినప్పటికీ రామోజీరావు ఒక పేపర్ వ్యవస్థ ద్వారా ఒక రాజకీయ వ్యవస్థను, రాజకీయ పార్టీని టార్గెట్ చేశాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అక్కడ ఏంటంటే సింపుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ని ఆ రోజు ఆ ప్రభుత్వంలో కానీ లేదా పార్టీ పరంగా కానీ జరుగుతున్న అవకతవకలను టార్గెట్గా చేస్తూ వ్యాసాలు వ్యాసాలుగా రాయడం, ఇక్కడ మనం మా మీడియాలో కానీ
మా మధ్య జరుగుతున్నటువంటి సార్ అనఫీషియల్ మ్యాటర్ అయినా అఫీషియల్ మ్యాటర్ అయినా ఏంటంటే వీళ్ళు పెద్దల గద్దల అని ఒక ఆర్టికల్ రాశాడు. పెద్దల గద్దల ఈ ఆర్టికల్ అనేది ఎందుకంటే మాకు తెలుసు నిజం కూడా అంతర్గత విషయం అది. ఈ ఆర్టికల్ అయితే ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి యువతల వైఎస్ రాజశేఖర్ సీరియస్గా తీసుకొని టార్గెట్గా పనిచేశాడు అనేది ఒక ఆరోపణ. ఆయన ఓపెన్గానే ఆ రెండు పత్రికలని ఆ రెండు పత్రికలు ఎప్పుడు అంటుండేవాడు డిస్కస్ రామోజీ రావు గారు డిక్లేర్ చేసిన మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మీడియా మీద. అవును ఇక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు గురించి అన్నాడు. సో అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఈ రామోజీరావుని టార్గెట్ చేశారు. రామోజీరావు బలం ఏంటి అంటే పేపరు, పేపర్ని మనం ఏం చేయలేము. ఆటోమేటిక్గా ఇంకేముంటాయంటే వాళ్ళకి ఆర్థిక మూలాలు ఏంటి అనేది చూస్తారకే ఈ చిట్ ఫండ్ కంపెనీ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ టు ఫీల్డ్. అది ఒక వస్తువు అనుకోండి కొన్నాము నచ్చలేదు వాపసిస్తాము ఇంతతో అయిపోతుంది, ఇది అట్లా కాదు. చిట్ ఫండ్ యాక్ట్ సెన్సిటివ్, ఒక డబ్బులు తీసుకుంటాం ఒక సెన్సిటివ్ ఫీల్డ్. సో ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకలను ఊహిస్తున్నారా నిజమా అంటే ఎందుకంటే రామోజీరావు గారి ఆరోపణ ఏంటంటే ఇంతవరకు మార్గదర్శి చిట్ ఫండ్ కానీ లేదా ఈనాడు పేపర్ కానీ మా కంపెనీలు ఎవరు కూడా మాకు డబ్బులు ఎగ్గొట్టారు, మా చెక్ బౌన్సులు అయ్యాయి, ఎవరు కేసు పెట్టలేదు. సో ఎవరు పెట్టకుండా రాజకీయ ఉద్దేశంతో పెట్టిన ఆరోపణ కాబట్టి కేసులు నిలబడవు, ఇది రాజకీయ ఉద్దేశ కేసులు మాకు కాబట్టి వీటిని అసలు పరిగణించే అవసరం లేదు, ఈ కేసుగా పరిగణించకండి, దురుద్దేశపడినటువంటి కేసులు కానీ మొదటి నుంచి కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర్ పెట్టిన కేసు అయినా అలాగే ఆరోపించారు, ఈ రోజు నిన్న పెట్టిన కేసు కూడా అదే గ్రౌండ్ మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాస్తవానికి కూడా అదే జరుగుతుంది. వాస్తవానికి అయితే విక్టిమ్స్ ఎవరికి కూడా పెళ్ళి మాకు రామోజీరావు డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదని ఏ స్టేషన్కి వెళ్ళినట్టు దాఖలాలు కానీ వైఎస్ఆర్ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తుండేదంటే విక్టిమ్స్ చేయనంత మాత్రాన ఒక చట్ట ఉల్లంఘనకు పాల్గొంటే అప్పుడు పెట్టచ్చా పెట్టకూడదా? తప్పకుండా పెట్టాలి, పెట్టాలి. వాస్తవం ఇప్పుడు వాళ్ళకున్న బలం అదే, వీళ్ళు చెప్పేది అదే. ఏదన్నా కూడా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ఆ డబ్బులు మధుపర్ల డబ్బులు అయితేనేమి చిట్టి ద్వారా వచ్చిన డబ్బులు అయితేనేమి చట్టం సెక్షన్లో చెప్పబడిన విధానంగా దాన్ని అమలు చేయలేకున్నా లేదా తీసుకున్న డబ్బులు దుర్వినియోగం చేస్తే ఆటోమేటిక్గా కేసు అవుతుంది, కేసు అవ్వాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కొన్ని హైకోర్టులు కానీ కోర్టులు కానీ వాళ్ళంతా వాళ్ళ కేసు ఎవరు ఫిర్యాదు చేసుకోకుండా తీసుకున్న సుమోటోగా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి విషయంలో సుమోటోగా తీసుకుని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగా రామోజీరావు నిందితుడే అయితే శిక్ష తప్పదు. అయితే ఉండవేలి గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తాడు, రామోజీరావుని ఈ భారతదేశంలో కాదు ఎక్కడా కూడా ఎవరు ఏం చే ఏ వ్యవస్థలో ఏం చేయలేవు, అన్నిట్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని ఒక రాజకీయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. వాస్తవానికి అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే అంటే మనకి ఏంటంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కోర్టులని కూడా రాజకీయాల్లోకి లాగడం, అవును గౌరవనీయులైన న్యాయమూర్తులను కూడా రాజకీయాల్లోకి లాగడం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా మార్గదర్శి కేసులో ఆయన హానరబుల్ జడ్జి గారు సురేంద్ర అనుకుంటాను, ఆయన రామోజీరావు గారి గ్రాండ్ చిల్డ్రన్ పెళ్లికి వెళ్ళారని ఫోటోలని షేర్ చేస్తున్నారు కొంతమంది ఫేస్బుక్లో. నిజానికి అది వ్యక్తిగత స్థాయిలో, ఎందుకంటే న్యాయమూర్తులకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళకి సంబంధాలు ఉంటాయి పరిచయాలు ఉంటాయి వాళ్ళు వెళ్తారు, కానీ అది వాళ్ళ తీర్పు మీద ప్రభావితం చూపదు. ఎందుకంటే ఒక ఆ స్థాయి జడ్జి గారు వెళ్ళారంటే ఆ స్థాయికి ఆ ఇంటెగ్రిటీ ఉంటేనే వెళ్తుంది. రెండోది దానికంటే పైకోర్టులు ఉంటాయి కాబట్టి రేపొద్దున దుందుడుగ్గా ఎవరు అలాంటి చర్యలు తీసుకోరు, లీగల్గా వ్యాలిడ్గా కాదనేది చూస్తారు కేసు. అలాంటప్పుడు ఇలా మనకి వైసీపీ వచ్చినాకనే ఇది బాగా పెరిగినట్టుగా కనబడుతుంది. అంటే జడ్జి ఆనరబుల్ జడ్జెస్ని కూడా లాగడం కేసుల్లోకి, ఇది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దురదృష్టవశాత్తు ఈ రాజకీయాలు ఎంత దిగజారినాయంటే వ్యవస్థలోనే ధర్మాసనం అంటే న్యాయ వ్యవస్థలను కూడా రాజకీయాన్ని పొలమడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఫస్ట్ ఈ రాజకీయ నాయకుల ప్రతినిధులే కాదు ప్రజాప్రతినిధులే కాదు న్యాయమూర్తులను కూడా ప్రమాణ స్వీకారం అని ఒక ఓటు తీసుకుంటుంది, దాంట్లో బంధుప్రీతి ఉండదని స్నేహ బంధాలు ఉండవని ఆటోమేటిక్గా ఓటు తీసుకుంటారు వాళ్ళు. పైగా ఏం చేసినా కూడా నువ్వు నా వాడవి అని చెప్పి వాళ్ళు సెక్షన్ లేకుండా జడ్జిమెంట్ ఇవ్వరు. వాళ్ళు చట్టంలో ఉన్న సెక్షన్లో ఏం చెప్పుతున్నాయి, మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయి, మీరు ఒకవేళ సాక్ష్యాధారం ఉన్నాయి అనుకో ఆటోమేటిక్గా అంటే ఏదో కూడా
చట్ట పరిధిలోనే చేస్తారు. న్యాయమూర్తి అయినా ఇంకో ఎమ్మెల్యే అయినా ఇంకో కలెక్టర్ ఆ స్థానంలో ఉన్నా ఉన్నత స్థానంలో ఉన్న ఎవరు కూడా రాజకీయ ప్రమేయాలతోటి ఆరోపణ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వస్తారు. ఆటోమేటిక్ ఇంకొకటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఈ విషయంలో తీసుకుంటే వ్యక్తిగత జీవితం ఉంటుంది. తను వ్యక్తిగా ఒక మనిషి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. తను ఒక బంధువై ఉండవచ్చు, స్నేహితుడై ఉండవచ్చు. అంత మాత్రాన ఈరోజైతే కేసు అయింది, రేపు వెళ్ళడా, అంతకుముందు వెళ్ళిన లేదా, వివాహానికి వెళ్లకుంటే తను ఏం చేయలేడా, ఇది కాదు కదా. రాజకీయంగా దురు బురద చల్లుడే కానీ